ప్రకాశం జిల్లా దర్శిపట్నంలోని విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో శనివారం అగ్ని ప్రమాదం సంభవించిన అవి షాపింగ్ మాల్ ను మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు ఆదివారం పరిశీలించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదురు బజార్లో ఉన్న ఈ వస్త్ర దుకాణం వద్దకు చేరుకుని బాధితులు మేడ హనుమంతరావును అడిగి సంఘటనల వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఆర్యవైశ్యుల నాయకులు చిన్న సుబ్బారావు, అచ్యుత ప్రకాష్, బొగ్గరపు సుబ్బారావు, వైఎస్ఆర్సీపీ నాయకులు, సిద్ధ అభిమానులు పాల్గొన్నారు. ఇస్తామని వచ్చారు, వచ్చి ఫోటోలు తీసుకున్నాక ఇది షాప్ కింద ఉంది, మేము ఇవ్వడానికి లేదన్నా. తర్వాత వర్షం మళ్ళీ అన్ని పదింటిదాకా ఉన్నామండి మేమందరము. వెళ్ళవారు ఎవరికి జరిగిందా ఇంటికల్లా? మేము పదింటిదాకా ఉన్నాం ఇక్కడే. ఏంటంటే కరెంట్ షార్ట్ సర్క్యూట్ గొంతులు ఏదో జరిగింది, ఏదో గొంతులో నుంచి వెళ్ళింది వంట లోపలికి, అంటే ఆ బ్యాక్ సైడ్ నుంచి వచ్చింది మనకి. అంటే బోర్డ్స్ అన్నట్టు గ్యాప్ ఆ గుండెల నుంచి పైకి అంటే గుండెల నుంచి ఈ గుండెలో గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ మంటమంట రూమ్లో పోవట్లేదు కదా. మెట్లు మెట్లలో కానీ పైన చెక్కలు కానీ ఏం లేవు. అయ్యా